చెందుర్తి సర్కిల్ పరిధిలోని కోనరావుపేట రుద్రంగి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు. అందులో భాగంగా అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్ రిసెప్షన్ విభాగాన్ని మరియు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్లో అమలవుతున్న 5S సిస్టమ్ 17 వర్టికల్స్ గురించి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో ఎక్కువగా నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. స్టేషన్ పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని సూచించారు. చోరీలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని పెంచి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు. చందుర్తి సర్కిల్ కోనరావుపేట పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 ఇయర్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, పెండింగ్ ట్రయల్ కేసెస్ని రివ్యూ చేస్తున్నాం. అలాగనే పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ని కూడా వెరిఫై చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని వర్టికల్స్, రిసెప్షన్ వర్టికల్, పెట్రోల్ వెహికల్స్, బ్లూ కోల్డ్స్, కొత్తగా ఉమెన్ హెల్ప్ డెస్క్ ఓపెన్ చేశాము. సో పోలీస్ స్టేషన్లో అన్ని వింగ్స్ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ సాటిస్ఫాక్టరీగా ఉంది. అలాగనే పోలీస్ స్టేషన్ రిక్వైర్మెంట్స్ ఏముంది, మన పోలీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంది, దాని గురించి కూడా మనము రివ్యూ తీసుకుంటున్నాం. సో అలాగనే గణేష్ ఇప్పుడు రేపు నుంచి వినాయక చవితి స్టార్ట్ అయింది. సో గణేష్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఆన్లైన్ పర్మిషన్ తీసుకుంటే పబ్లిక్ ప్లేసెస్లో గణేష్ ఐడల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేసినప్పుడు రోడ్లో వెహికల్ వెళ్లేలాగా మీరు అరేంజ్ చేసుకోవాలి. వేరే పబ్లిక్కి ఇబ్బంది కాకుండా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ వితౌట్ పర్మిషన్, వితౌట్ పోలీస్ పర్మిషన్, వితౌట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో ప్రజలందరూ కూడా ఈ మట్టి గణపతి ఇన్స్టాల్ చేసుకోండి అని మనం కోరుకుంటున్నాం.